వృత్తయస్త్వం వృత్తిమాశ్రిత ఈ బంధాలన్నీ దేని మీద ఆధారపడ్డాయో ఒక్కసారి ఆలోచించవయ్యా అంటున్నారు ఉపదేశ సారంలో ఉపదేశ సారంలో విశేషం ఏమిటంటే సంస్కృతంలో తమిళంలో తెలుగులో మలయాళంలో నాలుగు భాషల్లో రమణ మహర్షి స్వయంగా రచించారు దాన్ని నాలుగు భాషల్లో కూడా ఆ పుస్తకంలోనే ఉంది ఆ విషయం తెలుగు కూడా ఆయనకు వచ్చు బాగా ఆ వచ్చిన తెలుగులోనే శుభ్రంగా రాశాడు చాలా బాగుంది అక్కడ మహాకవులు రాసే తెలుగులాగే ఉండేది మలయాళంలోనూ రాశాడు సరే తమిళం ఎలాగో ఆయన మాతృభాష సంస్కృతం ఎలాగో ఆయన పండితుడు కాబట్టి పుట్టుకతోనే పండితుడు అటువంటి వాడికి రాకుండా ఉండదు అందుకని సంస్కృతంలో రాశాడు తెలుగు అనువాదాలు ఉన్నాయి వృత్తయస్త్వకం వృత్తి వృత్తయో మనోభిత్యకం మనఖ అంటారు ఒక శ్లోకం లోపల అనేక ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వస్తున్నాయి ఆపలేకపోతున్నాం అంటారు కదా ఈ ఆలోచనలన్నీ ఎక్కడ దేని మీద ఆధారపడ్డాయో ఆలోచించండి మనకు వచ్చే అన్ని రకాల ఆలోచనలు కూడా వృత్త అహం వృత్తిం ఆశ్రిత నేను అనేటువంటి ఆలోచన మీద ఆధారపడ్డాయి వృత్తి అంటే ఇక్కడ ఆలోచన అన్ని ఆలోచనలు కూడా నేను అనే ఆలోచన మీద ఆధారపడ్డాయి నేను అనే ఆలోచన లేకపోతే నాది అనే ఆలోచన లేదు నేను అనే ఆలోచన లేకపోతే ఈ శరీరం నాది అనే ఆలోచన లేదు ఈ శరీరం నాది అనే ఆలోచన లేకపోతే శారీరక బంధాలన్నీ నావి అనే ఆలోచన కూడా లేదు అని అన్ని ఆలోచనలకి మూలం నేను వృత్త చేస్తు అహం వృత్తి ఆశ్చర్త అందుకని ఏం చేయాలి వృత్తయో మనో విద్ధి అహం మనహ ఆ ఎవరో ఆలోచించు అహం మనహ నేనే ఆ మనస్సు మనస్సు ఆలోచనలే మనం ప్రత్యేకంగా జీవుడు అనేవాడు ఎక్కడా లేడు మనస్సు చేసే ప్రతి ఆలోచన రూపంలో ఉన్నవాడే జీవుడు అందుకే ఆలోచనని చేసేవాడు ముందుండి ఆలోచన తర్వాత రాల ఆలోచన వచ్చాకే ఆలోచించేవాడు కూడా కృత్రిమంగా తయారయ్యాడు అంటే జీవుడు ఎప్పుడూ ఆభాసే దేవుడు ఒక్కడే నిజం అందులో అనుమానం ఇలా మన జీవిత చరిత్రలో ఎంత గొప్పవైనా ఇవన్నీ ఆభాసలే అసలైన వాడు దేవుడు అక్కడే ఆత్మరూపంలో మిగులుతాడు ఇవన్నీ నేను అనే తలంపు మీద ఆధారపడ్డాయి కదా ఆ నేను అనే తలంపు ఎక్కడ పుడుతోందో అక్కడ నిష్టగా ఉండిపోవయ్యా ఇక నీకు మళ్ళీ మాట్లాడే పని లేదు ఇక్కడ అందుకని ఆ అహంకారాన్ని నిర్మూలించడం ఎలాగా అడిగాడు భక్తుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ ఆయన చెప్పాడు ఆ అహంకారాన్ని నిర్మూలించాలంటే వేటగాడు ఉదాహరణ చెప్పాడు ఆయన ఒక పులిని చంపాలంటే వేటగాడు మరో దృష్టి లేకుండా పులికేసి చూస్తాడు ఈ అవయవం మీద దాని శరీరం ఇంత పొడుగుంది కదా ఎక్కడ బాణం వేస్తే అది వెంటనే చచ్చిపోతుందో అలాగే చూస్తాడు గురి తప్పకుండా చూస్తాడు ఇలాగ బాణం ఇలా ఎక్కుపెట్టిలో ఇలా ఇలా చూసి వదులుతాడు అంతే కదా మరొక చూపు పక్క వెళ్ళిందంటే ఆ పులి కానీ మరో జంతువు కానీ చనిపోయే అవకాశం లేదు గురి తప్పితే అలాగ నువ్వు నేరుగా అహం నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో మీదే దృష్టి పెట్టవయ్యా వెంటనే అహం నశిస్తుంది అని చెప్పాడు భౌతిక శాస్త్రం ఫిజిక్స్ ప్రకారం కూడా కాంతి బిందు మన చూపు ఏ కాంతి కాంతి బిందువు మీద ప్రసరిత అవుతుందో ఏ వస్తువు మీద ఆ కాంతి కిరణం అక్కడి నుంచి తప్పుకుంటుంది క్వాంటమ్ థీరీలో చెబుతారు దీన్ని ప్రత్యేకంగా మన చూపు పడింది అంటే ఆ కాంతి బిందువు అక్కడి నుంచి తప్పుకుంటుంది అందుకే జగన్ మిథ్య అన్నారు ఏ కాంతి బిందువు కూడా ఉన్న చోట లేదు నీ చూపు పడితే కానీ చూడలేవు నువ్వు చూసావంటే అది తప్పుకుంది ఏం పరిశీలిస్తావు ఎక్కడ నువ్వు చూశావంటే కళని పరిశీలించాలని మనం అనుకున్నాం అనుకోండి మెలకు రావాలి కళ్ళలో ఉండగా కళ్ళని పరిశీలించలేవు నీకు మెలకు రాగానే కలబోయింది వెలుగు రాకుండా కళ్ళలోనే ఉంటే పరిశీలించడం కుదరదు పరిశీలించడం మొదలు పెట్టామంటే కల పోయింది మొదలు మొదలుపెట్టేది ఎలా ఉంటుంది చేస్తే పరిశీలించడం అంటే కలని మధ్యాహ్నమో రాత్రి పడుకున్నాం అనుకోండి తెలారట ఐదింటికి అలారం పెట్టుకున్నాం చాలా జరుగుతుంది గమ్మత్తుగా జీవించడం చాలామంది జీవితాల్లో జరుగుతుంది పరిశీలించండి వదిలేకండి ఆ విషయాన్ని ఐదింటికి అలారం పోగింది మనం పడుకునే ఉన్నాం మనం పడుకునే ఉన్నాం అలారం పోగింది ఈ అలారం మన మనస్సులో ప్రవేశించింది అలవాటు పడ్డాం కదా లేవడానికి కానీ లేవలా పూర్తి మెలకువ రాలా మగత అంటారు దాన్ని మత్తు కాదు మగత అంటారు మగతలో ఉన్న ఇంకా ఈ అలారం ప్రవేశించి ఏం జరుగుతుంది తెలుసా అక్కడికి ఒక కళ నడుస్తూ ఉంటుందండి అక్కడ అక్కడ మనం ఎక్కడో హోటల్ రూమ్లో పడుకున్నట్టు అక్కడ అలారం మోగినట్టు ఎవరో వచ్చి మన లేపినట్టు అనిపించి మెలుకు వస్తుంది మోగింది ఇక్కడ అలారం పక్కన ఉన్నది నువ్వు హోటల్ రూమ్లో ఉన్నట్టుగా నీకు కళ వచ్చింది ఈ అలారం అక్కడ మోగింది అంటే సరిగ్గా ఈ ఎలలో జరిగిన విషయం కలలో ప్రతిఫలిస్తుందో లేదా అందుకనే ఎలలో జరిగే ప్రతి విషయం కూడా కలలాగే ప్రతిఫలిస్తుంది దీన్ని కలగా భావించు కలగా భావించు అన్నారు వెంటనే ఇది స్వప్నం ఇది కళ అనుకుంటే తప్ప అది ప్రతిఫలించదు జరిగేది పని లేదా అక్కడ అందుకని అహంభావాన్ని పరిశీలించాలంటే ఏం చేయాలయ్యా పరువెత్తు తరువెత్తు వాహిని భావంబు వెన్నాడుచున్ పరిశీలింపు దాని మూలమును విన్నాడుచున్ పరిశీలింపు దాని మూలమును తన్మార్గంబు చైతన్య సాగర గర్భంబున లీనమౌను అటు పైన్ కన్పింపదస్తిత్వము ఆ పరిణామం అనివార్యము ఆ క్రమమే అద్వైత స్థితి లోపలికి చూపు పెట్టి నేను నేను అనేది ఎక్కడ స్ఫురిస్తుందో దాని మీద దృష్టి పెడితే ఆలోచనలన్నీ ఆగిపోతాయి అందులోనే ఉండిపోగలిగితే దాన్ని మించిన తపస్సు లేదు పరువెత్తును తరువెత్తు వాకిని చెట్ాడు చెట్టుంత పొడుగు కెరటం లేచినట్టుగా అహం అనేది మాటి మాటికి పైకి వస్తూ ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా ఒక మనిషి కనపడగానే వీడు నాకేమవుతాడు ఆ ఆలోచన లేకుండా మనం చూడలేమండి ఒక పెట్ట కనపడగానే ఎంత అందంగా ఉందో ఇది కూడా ఆలోచనే తత్వవేత్తలు ఏం చెబుతారంటే ఎంత అందంగా ఉందో అనే వ్యాఖ్యానం కూడా లేకుండా చూడమంటారు లేకపోతే ఇటువంటి పెట్టనలు పెంచుకుంటే బాగుంటాయి ఇది ఇంతకంటే దరిద్ర ఆలోచన చూసి ఏదో చూడొచ్చు కదా ఇవన్నీ దేనికి వ్యాఖ్యానాలు ఈ వ్యాఖ్యానాలతో ఏమవుతుంది తెలుసా మీరు గమనించండి ఒక అందమైన దృశ్యాన్ని మీరు చూసినప్పుడు వ్యాఖ్యానం చేయకుండా తదేకంగా చూస్తే ఒక నెమలి అందాన్ని పరిపూర్ణంగా చూడగలుగుతారు మీకు రమణాశ్రమం నిండా నెమళ్ళు స్వేచ్ఛగా విహరిస్తాయి స్వేచ్ఛగా విహరిస్తాయి నెమలి కనిపించడం వ్యాఖ్యానం చేయకండి బావులేదు బావులేదనద్దు ఫోటో తీయద్దు ఏమొద్దు అలాగే చూడండి అది కదలకుండా కూడా ఉంటుంది మనం అలాగే చూస్తే మనం కాస్త అడావుడు చేసామనుకో అది పారిపోతుంది ఆ అందమైన నెమలని మనం చూడాలంటే పరిపూర్ణంగా పయనించి కిందికి ఆ పింఛాలు అవన్నీ చూస్తే దబ్బరా అబ్రగా దబ్బరా ఈ లోపు ఇక్కడ నాలుగు వేలు ఇచ్చి ఒక సహాయకుండా పెట్టాడు ఇక్కడ వాడి కింద ఏం మార్చాలో అది మార్చేస్తాడు మన దృష్టి పైన ఉండడం వల్ల కింద ఏం జరుగుతుందో గమనించాలి చరిగ్గా భగవంతుల ఇంద్రజాలం గమనించాలని నెమల్ని గమనించండి ఏం వ్యాఖ్యానించద్దు బాగుందన్నద్దు బావులేదు లేదన్నద్దు ఫోటో తీయద్దు ఇంటికి పెట్టుకెళ్దామన్నద్దు ఇంటికి వెళ్ళాక నెమల్ని పెంచుకుందామనద్దు చూడండి అంతే అయిపోయింది అక్కడ వదిలేయండి ఆ విషయాన్ని పరిపూర్ణంగా ఉంటుంది మనస్సు ఎన్నైనా చూడగలరు ఎంత హాయిగానైనా ఉండగలరు అన్నం తింటుంటే అన్నం మీదే దృష్టి కాఫీ తాగుతుంటే కాఫీ మీదే దృష్టి ప్రసంగం చేస్తుంటే ప్రసంగం మీదే దృష్టి వింటుంటే వినడం మీదే దృష్టి పెడితే ఖచ్చితంగా మనం భాగవద్జ్ఞాన నిష్టలో ఉన్నట్టు లేక